దుబ్బాకలో కొనసాగుతున్న జూనియర్ సివిల్ కోర్టును కొంతమంది తిమ్మాపూర్కు మళ్లించేందుకు పైరవేలు చేస్తున్నారని అది ఎటకేలకు సాధ్యం కాదని దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి కుట్రకు ఒడిగడుతుంటే మరి దుబ్బాకలో ఉండే అధికార పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప తహసీల్దార్కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శ్రీరామ్ నరేందర్, ఆకుల భరత్, అనంతుల శ్రీనివాస్, కొంగరి రవి, మెట్ల సంజీవ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 2013లో అప్పటి మాజీ మంత్రి స్వర్గీయ చెరుకుముత్యం రెడ్డి దుబ్బాకకు కోర్టును మంజూరు చేయించారన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సొంత భవనం లేక పట్టణంలోని పాత బిల్డింగ్లో కోర్టు కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది తమ రాజకీయ పరిచయాలతో దుబ్బాకలో ఉండే కోర్టును తిమ్మాపూర్ తీసుకెళ్లేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కోర్టును తీసుకొచ్చిన పేరు స్వర్గీయ ముత్యం రెడ్డికి ఉండకూడదని ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా దుబ్బాక మండల ప్రజలు మేల్కొని కోర్టును తరలిస్తే ఉద్యమించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్ల పప్పతి చేయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు వంద జరుపుకోవాలని, రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలని దేవుడు ఆశీర్వదించి ముందుకు సాగాలని చెప్పేసి అని ఈరోజు పెద్ద ఎత్తున పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాం. అలాగే ముందు కూడా రోజు ప్రతి నిత్యం అడుగులో అడుగు వేస్తూ ప్రతి ఒక్కరికి ఆపద వస్తే నేనున్నానంటూ అడుగడుగులో నడుస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భావోద్వేగం ప్రార్థిస్తున్నాను.